నమస్తే అన్న, అందరికి నమస్కారం. ప్రపంచంలోనే అత్యంత చెత్త రోడ్లు ఎక్కడైనా ఉన్నాయంటే కువైట్ లో ఉన్నాయని చెప్పి తాజా సర్వేలు తెలుపుతూ ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి కువైట్ లోని రోడ్ల గురించి ప్రజలు ప్రభుత్వానికి చాలా రోజులుగా ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. అలాగే కువైట్ రోడ్లపై ఉన్న గుంతలపైన వాహనాలు దెబ్బతింటూ ఉంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలుపుతూ ఉన్నారు. అలాగే చాలా రోడ్లలో గుంతలు పడి ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి కువైట్ ప్రజాపనుల మంత్రిత్వ శాఖ కువైట్ దేశవ్యాప్తంగా అనేక రహదారుల నిర్వహణలో సుదీర్ఘ జాప్యాన్ని వెల్లడించింది. చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా కువైట్ లోని రహదారులలో నిర్వహణ లేకుండా పోయిందని చెప్పి ప్రజాపనుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది హైవేలు మరియు అంతర్గత మార్గాలను కలిగి ఉంది. ప్రత్యేకించి అబ్దలీ రోడ్డు దాదాపు ఇరవై మూడు సంవత్సరాల పాటు నిర్వహణ లేకుండా పోయిందని చెప్పి ప్రజాపనుల మంత్రిత్వ శాఖ తెలిపింది. 23 సంవత్సరాల ముందు వేసిన రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డే ఇప్పటికీ అబ్దలీలో ఉందని చెప్పి ఆ తర్వాత ఆ యొక్క రోడ్డు నిర్వహణను అధికారులు పట్టించుకోలేదు. అక్కడ గుంతలు పడినా సరే, రోడ్డు పాడైపోయినా సరే అధికారులు అటువైపు చూడలేదని చెప్పేసి ప్రజాపనుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం కువైట్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంలో అబ్దలీ రోడ్డు నిర్వహణ గురించి పట్టించుకుంటారని చెప్పి ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. మరి అబ్దలీ రోడ్డులో మీరు గాని ప్రయాణించి ఉంటే అబ్దలీ రోడ్లు ఎలా ఉన్నాయని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.